అందుకనే వినాలి మనం, వినాలి వినాలి వినాలి. వినుట దేని గురించి వినాలంట? క్రీస్తుని గురించినట్టు వాంటి వార్తను గురించి వినాలంట. వినుట వలన విశ్వాసము కలుగుతుందంట. అవిశ్వాసము కలగాలి. ఏ విశ్వాసం అండి? దేవుని యందు విశ్వాసం. ఏ విశ్వాసము? యేసుక్రీస్తునందు విశ్వాసం. నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ప్రభువు పైన నీ విశ్వాసం ఉండాలి. అంతే తప్ప నీ బలమును బట్టో, నీ ధనమును బట్టే, నీ ఇంటిని బట్టో, నీ పొలమును బట్టో, నీకున్న పేరును బట్టో, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టో, నీకున్న ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే నీకున్న శరీర దృఢత్వం బట్టో, లేకపోతే నీ బక్కతనం చూసో, లేకపోతే నీ బలమును చూసో, కాదండి, దేనిని కాదు. ఇవన్నీ వ్యర్థమైనవి. దేవునిని బట్టి నువ్వు బలము తెచ్చుకోవాలి. దేవుని బట్టి నువ్వు విశ్వసించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, అందుకనే దేవుడు తన ప్రజలకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉంటానని. ఆయనే మనకు ఆశ్రయము, కీడమునైనే దేవుడు. ఆయనను కాక మనం ఇంకెవరిని మనము ఆశ్రయించినా వ్యర్థము కావలసినదని దేవుని వాక్యం సెలవిస్తుంది.